హాయ్ ఫ్రెండ్స్, జగనన్ ట్యాబ్ స్కూల్ ట్యాబ్లో మన సిమ్ కార్డ్ వేసుకొని వాడుకోవచ్చా అంటే, సో గైస్ ఆల్రెడీ నేను కామెంట్స్ అయితే తెగ వచ్చాయి, సిమ్ కార్డ్ వేసుకుని వాడుకోవచ్చనే వీడియో చేయి బ్రో అని కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియో వాళ్ళ కోసమే. జగనన్ ట్యాబ్లో సిమ్ కార్డ్ వేసుకోవచ్చా లేదంటే దానికి సిమ్ కార్డ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, కానీ సిమ్ కార్డ్ ట్రై అనేది ఆప్షన్ ఉండలేదు. మన సిమ్ కార్డ్ ట్రై అనేది ఒకటి ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ పెట్టగా మనకి సిమ్ ట్రై అనేది వచ్చింది, చూస్తున్నారు కదా. ఇది శాంసంగ్ A7 లైట్ ఈ ట్యాబ్ అన్నమాట. ఇందులో సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, మీకు చూపిస్తాను. సో దీన్ని మనం ఇందులో సిమ్ పెట్టి ఇందులో ఇన్సర్ట్ చేసి చూద్దాం, మనకి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో అంతకన్నా ముందు ఛానల్లో కొత్తగా వస్తున్న సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. సో ఇక్కడ ఈ సిమ్ ఎడ్జెటర్ పిన్తో సిమ్ ఎడ్జ్ చేయండి, చేయగా మనకి ఇదైతే వస్తుంది. సో ఇక్కడ మనకి సిమ్ కార్డ్ ఆప్షన్ అనేది దీనికి ఇవ్వలేదు, ఓన్లీ ఎస్టి కార్డ్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ సిమ్ కార్డ్ అనేది దీనికి వేసుకోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ సిమ్ కార్డ్కి హోల్ లేదు, దీనికి హోల్ వచ్చింది. సో నేను ఆర్డర్ పెట్టింది శాంసంగ్ A7 లైట్. సో ఇది పక్కన పెట్టేద్దాం, సిమ్ కార్డ్ ఒకటి తీసుకుందాం. జియో సిమ్ అయితే తీసుకున్నాను, జియో సిమ్ తీసుకొని దీంట్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేసా, ఇన్సర్ట్ చేసి మనకి సిమ్ కార్డ్ అనేది వేస్తా. సో ఈ ట్రైలో అనేది ఇన్సర్ట్ చేయడమే. సో సిమ్ కార్డ్ అనేది వెళ్ళలేదు, సో స్టక్ అయిపోయింది ఇక్కడ, చూస్తున్నారు గ్యాప్, గ్యాప్లో అయితే ఉండిపోయింది. ఇక్కడ సిగ్నల్ అనేది కూడా రాలేదు, సో ఓపెన్ అవ్వట్లేదు. సో ఇంకో ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ ట్రై చేసి చూద్దాం. నా దగ్గర ఇంకో ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్లో కూడా వేసి చూద్దాం అవుతుందో లేదో చూపించేద్దాం. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్. సో ఈ సిమ్ కార్డ్ వేసి చూద్దాం, ఇది ఇన్సర్ట్ చేసి. సో ఇది కూడా అదే పొజిషన్, ప్రదాకి వెళ్తుంది, అక్కడి నుంచి అయితే వెళ్ళట్లేదు. సో ఇది తీసేస్తున్నా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ చిన్న బడుపు అనేది ఇక్కడ వచ్చింది, ఈ సిమ్ ట్రైకి సిమ్ ట్రైకి కొద్ది డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గీతలాగా ఇక్కడ సాఫ్ట్గా వచ్చింది, ఇక్కడ గీతలా ఉంది. సో సెట్ అవ్వట్లేదు. సో నేను దీన్ని అరగబామి ట్రై చేస్తాను. వీడియోని అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న లేయర్ అనేది రిమూవ్ చేసి మన నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. చాలామంది ఇలా కామెంట్స్ అయితే చేస్తున్నావు, బ్రో నీ నెంబరు, బ్రో మా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, లేదంటే మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇవ్వండి అనేది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో గైస్ కిందన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో చేయండి, అలానే మెసేజ్ చేయండి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా. సో కొద్దిగా లేట్ అయితే రిప్లై రావడం అవుతుంది, సో ఎందుకంటే నా బయట వర్క్ ఒకటి ఉంది, అలాగే యూట్యూబ్ని కూడా చూసుకోవాలి. సో వెయిట్ చేయండి, నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి. సో మీకు రిప్లై అయితే కంపల్సరీగా వస్తుంది, కొద్ది లేట్ అవ్వచ్చు, సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కంపల్సరీగా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అలా మెసేజ్ చేయండి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా. తొందరలో మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లేయర్ అనేది ఉండడం వల్ల మనకి లోనికి సిమ్ అనేది లోనికి వెళ్ళలేకపోతుంది, బయటనే ఉండిపోతుంది. సో మొత్తం అక్కడ ఉన్న ఒక గీతలా ఉన్నది కదా, ఆ లేయర్ మొత్తం మనం బ్లేడ్ తోటి మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. సో ఎక్కడ ఉన్నా ఆ గీతను మొత్తం క్లియర్ చేసి మరొకసారి మనం ఇన్సర్ట్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అలానే ఇక్కడ మనకి సిమ్ ట్రై ఇది ఇచ్చాం కదా, ఇప్పుడైతే పెడుతున్నాను. సో జియో సిమ్ ఒకటి తీసుకున్నాను, జియో సిమ్ ఉంది కదా తీసుకొని ఇక్కడ మనకి ఉంది కదా ఈ సిమ్ ట్రైలో అయితే ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ చేసిన తర్వాత మనకి మన ట్యాబ్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకుంటాను. ఇక్కడ లేయర్ ఉంది కదా, అది రిమూవ్ అయితే పూర్తి చేశాను. దీనికి ఇప్పుడు కొద్దిగా సిమిలర్గా అయితే ఉంది, ఇంతకుముందు ఒక లేయర్ అనేది గీతలా ఉండేది, అదైతే మొత్తం కట్ చేసేసాను. సో ఇప్పుడు మనకి ట్యాబ్ని అయితే తీసుకుందాం,
యాప్ తీసుకొని మనకి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ హోల్ అవుతుంది కదా దీంట్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో చాలామంది సిమ్ వర్క్ అవ్వట్లేదు, సిమ్ పనిచేస్తుందా లేదా అనేది చాలా డౌట్స్గా ఉన్నారు. సో ఈ వీడియో అయితే క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడైతే సిమ్ అయితే పెట్టాను, ఎంత గట్టి గడిచినా అది అయితే లోన్కైతే వెళ్ళట్లేదు. సో ఎంత చాలా ట్రై చేశాను అది అలా ఉండిపోతుంది, ప్యాక్ అయితే రావట్లేదు. ఇక్కడ మనకి సిగ్నల్ కూడా రావట్లేదు, ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏ సిమ్ 20 సిమ్ సిగ్నల్ కూడా రావట్లేదు, అలాగే నోటిఫికేషన్ కావట్లేదు. చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఆప్షన్ అయితే రావట్లేదు. నేను గట్టిగా అడుస్తున్నాను కానీ అది లోన్కైతే వెళ్ళట్లేదు, అది అక్కడే ఉండిపోతుంది స్టక్ అయ్యి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో చూపించట్లయితే ఇక్కడ నో ఇంటర్నెట్ అని వచ్చేస్తుంది. సో సిమ్ అయితే ఇందులో ఈ ట్యాబ్లో అయితే వర్క్ అవ్వట్లేదు. సో నాకు అక్కడ ఇంకో ట్యాబ్ కూడా ఉంది, దాన్ని కూడా చూపిస్తాను. ఇక్కడ సిమ్ అయితే గట్టి లాగుతున్నాను కానీ పట్టేసింది, వచ్చేస్తుంది. సో వచ్చింది. సో మనకి ఈ ట్యాబు పక్కన పెట్టేద్దాం, ఎస్టీ కార్డు పక్కన పెట్టేసా, ఓన్లీ సిమ్ కార్డు అయితే పెడుతున్నాను. మనకి వేరే ట్యాబ్ అనేది తీసుకుంటాను. అంతకన్నా ముందు ఇక్కడ మనకు ఒక లేయర్ ఉంది కదా, దాన్ని మరికొద్దిగా రఫ్ చేసి నేనైతే సాఫ్ట్ చేస్తాను బ్లేడ్తో సహాయంతో. కొద్దిగా ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. సో మొత్తం ఫార్వర్డ్ అయిన తర్వాత మీకు ఏ విధంగా ఉందనేది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక చిన్న లేయర్ అయితే ఉంది, ఆ బ్లేడ్తో కొద్దిగా కేర్ఫుల్గా మీరు రిమూవ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ సిమ్ ట్రై లింక్ ఇస్తాను, మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను వచ్చేసాను సిమ్ ట్రైలో, మనకు సిమ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత మనకి ఇంకొక ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్ని అయితే నేను తీసుకుంటున్నాను, ఇది బ్లాక్ ట్యాబు. సో ఈ ట్యాబ్ను సిమ్ ఎడిట్ చేస్తున్నాను, సిమ్ ఎడిట్ చేసి బయటకు లాగాను. సో సేమ్ అలాగే ఉంది ఇది కూడా, ఈ సిమ్ ట్రై కూడా. సో ఈ సిమ్ ట్రై అయితే దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో వర్క్ అవుతుందో లేదో చూడాలి ఇప్పుడు. సో ఇది కూడా చిన్నదైతే బయటకైతే ఉండిపోతుంది సిమ్ ట్రై అనేది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి సిగ్నల్ అయితే కనిపించట్లేదు ఇప్పుడుకొచ్చి. సో ఇక్కడ నో ఇంటర్నెట్ అని వస్తుంది. సిమ్ ట్రైలో పెట్టినా ఎన్ని సేర్లు పెట్టినా మనకైతే సిగ్నల్ అయితే చూపించట్లేదు. సో మనకి ఇక్కడ ఎటువంటిది చూపించట్లేదు. అలాగే నేను సెట్టింగ్స్లో కూడా వెళ్ళి చెక్ చేశాను, అక్కడ కూడా మనకి ఎటువంటి సిమ్ ఆప్షన్ అయితే లేదు. నేను సిమ్ ఆప్షన్ ఉంటే మనకి ఇక్కడ అయితే ఎనేబుల్ అవుతుంది, అది కూడా మన సబ్స్క్రైబర్లు ఇలా నోటిఫికేషన్ అదే ఇలా చేయమన్నారు, సిమ్ వర్క్ అవుతుందో లేదా. వాళ్ళ కోసం ఇది ఆర్డర్ పెట్టి మీకోసం చెక్ చేశాను, దానికోసమైనా ఒక లైక్ అయితే చేయండి. సో మనకి ఇదైతే ఇప్పుడు అయితే యూజ్ అవ్వలేదు, సిమ్ ట్రై పనిచేయట్లేదు, అలానే సిమ్ కూడా పనిచేయట్లేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.